ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చేసేవి అడ్డమైన పనులు, దొరికిపోతే మార్ఫింగ్లు గ్రాఫిక్స్ అని అంటూ డ్రామాలాడతాం. నేనే మీడియా వాళ్ళకి ఇలాంటి కథలు చెప్తుంటాను, అలాంటిది నువ్వు నాకు చెప్తావా? రే, ఇంతకీ ఎవర్రా ఈ అమ్మాయి? కనీసం అదేనే చెప్పరా? నిజంగా నాకేం తెలియదమ్మా, ఒట్టు. ఏ పోరా ఇడియట్. తనతో ఉండగా ఫోటో తీసింది ఎవరు? శివరాం బాబు గారా, శివరాం బాబు గారా, అందరూ వచ్చారు. అయ్యగారు ఏరి, శివరాం బాబు గారు ఏరి, రమ్మని చెప్పండి బయటికి. తాగొచ్చావా? ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా? బాగా అడిగా వినోద్. బాగా అడిగేది, తప్పే ఉందండి. నువ్వు మాత్రం తాగవా అని అడిగాడు, నిజమేగా? హలో హలో హలో, నేను వచ్చింది మీ గొడవలు చూడడానికి కాదు. మరి ఎందుకు వచ్చావు? న్యాయం కోసం. భలే వాడివేలే, న్యాయం కోసం ఇక్కడికి వచ్చావా? అలాంటివే ఇక్కడ జరగవు, వెళ్ళు. లలితా రమ్మన సినబావా, పెద్ద బావను రమ్మన. శివరాం బావు గారిని రమ్మన. అయ్యా శ్రీ మహానుభావ గోగినేని శివరాం, రండి. వచ్చి నాకు న్యాయం చేయండి. బాబు వినోద్, దయచేసి గొడవ చేయకు, అలా కూర్చో. కూర్చోవాలా? ఎలా కూర్చోవాలా అత్తగారు? వినోద్గా కూర్చోవాలా? మీ అమ్మాయి రూపకి భర్తగా కూర్చోవాలా? ఈ నలుగురు అన్నదమ్ములకి బాగర్లా కూర్చోవాలా? ఈ అక్కలకి తమ్ముడిగా కూర్చోవాలా? లేక మీ అల్లుడిగా కూర్చోవాలా? నేనెవరని కూర్చోవాలా? తను న్యాయంగానే అడిగాడు. అవును పాపం, చాలా బాధలో ఉన్నాడు, అందుకే లేని తాగుడు కూడా అలవాటు చేసుకున్నాడు. చెప్పండి శ్రీమతి గోగినేని భానుమతి గారు, ఏ హోదాతో కూర్చోవాలి? అయినా మీ అందరితో కాదు, నేను అడగాల్సింది, కడగాల్సింది, తీర్చుకోవాల్సింది ఆ పెద్ద మనిషితో. అయ్యా గోగినేని శివరాం గారు, రండి కిందకే, రండి కిందకి శివరాం గారు. చెప్పి శివరాం బావా. శివరా వచ్చావా? ఏంట్రా శివరాం గారు? ఏంటిది, వదిల రండి, వినోద్ వదిలరా, కూర్చొని మాడుకుందా, రండి. రండి వదలరా, వినోద్ వినోద్ రండి, గోగినేని శివరాం గారు రండి, కూర్చోండి బాబు గారు. ఏంట్రా తాగొచ్చి గోల చేస్తున్నావా? తాగడం తప్పు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అది నాకు తెలుసు. కానీ నేను ఎందుకు తాగడం నాకు తెలుసు, మీకు తెలుసు. రండి బాబు గారు కూర్చోండి, రండి బాబు గారు కూర్చోండి. మీరెవరు? నా దేవుడు, మీ కూతురు ఐశ్వర్యని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి. ఇప్పుడు మాట్లాడేందుకు వినోద్? రేయ్ పిల్లల పేరెత్తితే బాగో చెప్తున్నా. తప్పే తప్పే తప్పు తప్పే, ఆఖరి గల మాట ఇచ్చి కాదు కాదు కాదు
నా జల్లల రూపన నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే సంతోషంగా ఒప్పుకున్నా. కింద మీద పడి చివరికి ప్రపంచంలో ఎవరికి పెళ్లి జరగని విధంగా నాకు తమరి చెల్లెల రూపంతో పెళ్లి చేశారు. అవి సంతోషం. పెళ్ళయ్యాక నేను పోను పోను అన్న రూపునే మా ఇంటికి పంపించారు. అది చాలా సంతోషం. మా ఇంటికి వచ్చి నాతో కాపురం కూడా చేయలేదు. పోనీలో బాధలో ఉందని నేనే సర్దుకుపోయా. నే బాగారు నేనే సర్దుకుపోయాను బాగారు. ఇప్పుడు నువ్వద్దు నీతో కాపురం వద్దంటే నీతో నా కట్టి పని అని పారిపోయింది నా భార్య. కాదు కాదు కాదు, మీ చెల్లెలు బాగారు, ఇది నా విషాదం. నాకు పెళ్లి చేసింది తమరే కాబట్టి నా భార్యని అనగా తమరి చెల్లెల్ని తీసుకొచ్చి నాకు అప్పగించాలి. అది నీ బాధ్యత బావగా. ఇవి అడగడానికే నేను తాగు వచ్చా. సర్లే వెళ్ళు, అదే వస్తుందిలే. ఎలా వస్తుంది? వస్తుందని చెప్తున్నాడుగా. రాదు, రానే రాదు. నాకు విడాకులు ఇచ్చి ఆ సంజయ్ గారితో సంతోషంగా ఉండాలని చూస్తుంది. తను సంతోషం కోరుకోవడంలో తప్పులేదు బావగారు. నన్ను విషాదంలోకి నెట్టేస్తే ఎలా బావగారు? మీరే న్యాయం చెప్పండి చెప్పండి బావగారు. అదండి నా జీవితానికి ఒక తీర్పు చెప్పాలి కదా, చెప్పండి బావగారు చెప్పండి ప్లీజ్. ఇంటికి పోరా, తర్వాత మాట్లాడుకుందాం. ఎప్పుడు? ఎప్పుడు మాట్లాడతారు బావగారు? రూపు నాకు విడాకులు ఇచ్చాగా చెప్పండి. సంజయ్ గారు రూపని పెళ్లి చేసుకున్నాగా? సంజయ్ని పెళ్లి చేసుకుంటానని రూప ఎక్కడ ఎవరితోనూ చెప్పలేదే. నాతో విడాకులిస్తానని చెప్పింది కదా. సరే అంతవరకు మాట్లాడుకుందాం బావగారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నాకు నా రూప కావాలి, నా భార్య కావాలి. నా భార్య నా ఇంటికి తిరిగి రావాలి. అది రానంటుంటే మేమేం చేస్తావరా? మరి పెళ్ళి ఎందుకు చేశారు? అంతవరకే మా బాధ్యత. తర్వాత తనని దారిలోకి తెచ్చుకోవాల్సింది నువ్వు. నువ్వు సమర్థుడు అయితే నీ భార్య నిన్ను వదిలి ఎందుకు వెళ్తుందిరా? అదంతా నాకు అనవసరం. నా రూపంలో కావాలి, తను నాకు విడాకులు ఇవ్వకూడదు. తను నాతోనే కలిసి బతకాలి, అది మీరే చేయాలి. అప్పటి వరకు మిమ్మల్ని ఇంటిని వదిలిపెట్టి వెళ్ళను. వినోద్ మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళు. ఆ రూపకి మాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఒక అన్నయ్య అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి అసహ్యంగా లేదు. రే నువ్వు చాలా ఎక్కువగా వాగుతున్నావు. వాగుతాను. అన్యాయం జరిగింది నాకు, అది నీ వల్లే జరిగింది. నాకు న్యాయం చేయకపోతే చేయకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నీ పరువు బజారుకిరుస్తాను, నీ బాగోతమతో బయట పెడతాను. రే కళ్యాణ్ వీడిని బయటికి రా. పెద్దోడా ఇది అన్యాయంరా. ఏండి పాపం ఉండి పాపం అయితే వెళ్ళి ఆ రూప చెంపలు వాయించి ఆ వినోద్ గారి దగ్గర పంపించు. అది చేత కాకపోతే నోరు మూసుకుని కూర్చో. ప్రతి ఒక్కళ్ళు సానుభూతి చూపిస్తారు. కళ్యాణ్ ఆగరా. అమ్మ జనని అభి
కళ్యాణ్ వినోద్ ని కొట్టేస్తున్నాడురా, వెళ్ళి చూడండిరా. రాబి వెళ్ళండి. నడు చిన్నబాబా, నీ నెలలో ఓరా ఇక్కడి నుంచి ఓరా. నన్ను తోసా నిన్న ఇంకొరా. నిన్న చంపేస్తా, వెళ్తావు లేదా?